वेलकम बैक टू माय चैनल राहित्यास फैक्ट्स एंड व्लॉग्स प्लीज फ्रेंड्स इप्पटि वरकु ना चैनल सब्सक्राइब चेसुकोकपोते मुंदुगा मीरु ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि जनरल గా తాబేళ్ళని ఎక్కడ చూస్తాం సముద్రంలోనో సముద్ర తీరంలోనో మార్కెట్స్ లోనో అక్వేరియంస్ లోనో చూస్తాం కానీ చైనాలో వీటిని మీరు కీచెన్స్ లో చూడొచ్చు yes మీరు విన్నది కరెక్టే కీచెన్స్ లో చిన్న చిన్న తాబేళ్ళని రంగు రంగు నీళ్ళల్లో వేసి కీచెన్స్ కి తగిలించి అమ్ముతారు ఆగండి ఆగండి జస్ట్ తాబేళ్ళే కాదు బల్లులు చాపలు కప్పల్ని కూడా కీచెన్స్ లో అమ్ముతారు ఈ కీచెన్స్ లో క్రిస్టలైజ్డ్ ఆక్సిజన్ న్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి అందుకే అవి బ్రతుకుంటాయి ఎంతైనా తాబేళ్ళని కప్పల్ని కీచెన్ లో పెట్టి అమ్మడం ఏంట్రా మీ మొఖంలో మ్యాగీ పౌడర్ వేసరొద్దా నెంబర్ 2 క్యాండిర్ చైనా జనాభా ప్రపంచంలోనే హైయెస్ట్ ఇక్కడ వాహనాలు కూడా ఎక్కువ ఉంటాయి సో ఆబ్వియస్లీ అక్కడ పొల్యూషన్ కూడా చాలా ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువ దీనివల్లే చైనా వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ కూడా అయింది ఇక్కడ గాలి చాలా కలుషితంగా ఉంది దీన్ని క్యాష్ చేసుకోవడానికి విటాలిటీ ఎయిర్ అనే కెనడా కంపెనీ 2014 లో స్వచ్ఛమైన గాలి బాటిల్స్ లో నింపి చైనాలో అమ్మటం స్టార్ట్ చేసింది ఈ బాటిల్స్ కి ముందు ఒక క్యాప్ ఉంటుంది పొల్యూటెడ్ ఎయిర్ పీల్చి పీల్చి పిప్పైపోయిన వాళ్ళు ఈ బాటిల్ లో స్వచ్ఛమైన గాలి పీల్చి కొంచెం సేద తీరుతారు ఒక్క బాటిల్ తో 170 సార్లు గాలి పీల్చుకోవచ్చు ఎంత కష్టం వచ్చిందిరా చైనా చిన్నోడా నెంబర్ 3 పాండా టీ చైనా చరిత్రలో రెండు గొప్ప ఇన్వెన్షన్స్ సిల్క్ అండ్ టీ మన ఇండియాలో గ్రీన్ టీ బాదం టీ అల్లం టీ బెల్లం టీ అని రకరకాల టీలు ఉంటాయి అలాగే చైనాలో కూడా ఉంటాయి ప్రపంచంలోనే అతి ఖరీదైన టీ ఇక్కడే ఉంటుంది అదే పాండా టీ ఒక కేజీ పాండా టీ ప్యాకెట్ అక్షరాల 57 లక్షల రూపాయలు ఈ టీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది వెయిట్ లాస్ అవుతారు స్కిన్ బాగుంటుంది అబ్బా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కొంచెం రేట్ ఎక్కువైన ఒక కప్పు టీ తాగితే బాగుంటుంది అనుకుంటారా బ్రదర్ అది చైనాది అంత గుడ్డిగా డిసైడ్ అవ్వకు ఎంతకి అది దేంతో తయారు చేస్తారో తెలుసా పాండా పెంటతో ఏపే ఒరే చైనాగా ఒకే ప్యాక్ లో అబ్బా ఏపే అనిపించవగలరా నెంబర్ 4 టీఎక్స్ టీ అంటే చైనా వాడికి ఎంత ఇష్టం అంటే వాళ్ళు గుడ్లు కూడా టీలోనే ఉడకబెడతారు దాన్నే టీఎక్స్ అంటారు ఫస్ట్ టీ పెట్టి దాంట్లో గుడ్లు వేసి ఉడకబెడతారు తర్వాత పైన పెంకు తీసేసి తింటారు తినేటప్పుడు లైట్ గా టీ ఫ్లేవర్ తగులుతుంది మరి చైనా అంటే ఆ మాత్రం వెరైటీ ఉంటుంది మరి నెంబర్ 5 ఫేస్ కేరీ ఇది బికినీ కాదు ఫేస్ కేరీ బీచ్ కి వెళ్ళేటప్పుడు సన్లైట్ వల్ల ముఖం పాడవకుండా ఉండడానికి ఈ ఫేస్ కిని యూజ్ చేస్తారు ఇన్ కేస్ మీరు చైనా బీచ్ కి వెళ్తే వీళ్ళని చూసి భయపడకండి వాళ్ళు దొంగలు కాదు అందాన్ని కాపాడుకునే బడాయి పిందెలు నెంబర్ 6 స్లిక్ బాటమ్ ప్యాంట్స్ చైనా లాంగ్వేజ్ లో వీటిని కాయ్ డాంకు అంటారు మామూలుగా మనం చిన్నపిల్లలకి డైపర్స్ వేస్తాం కక్క చేస్తే డైపర్స్ మారుస్తాం బట్ పెద్ద కొద్దీ డైపర్స్ లేకుండా కక్క చేయడం నేర్పిస్తారు ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి చైనా వాళ్ళు స్లిక్ బాటమ్ ప్యాంట్స్ అండర్ వేర్స్ ని తయారు చేశారు ఇంట్రెస్టింగ్ ఐడియా కదా నెంబర్ 7 బుద్ధా పియర్స్ చైనా వాళ్ళు చాలా అందమైన పండ్లని వాళ్ళకి నచ్చిన షేప్ లో పండిస్తారు దాంట్లో పాపులర్ ఈ బుద్ధా పియర్స్ పియర్స్ అంటే పేరు పండ్లు అంటారు కదా అవన్నమాట చైనాలో లాఫింగ్ బుద్ధా గుడ్ లక్ కి సింబల్ అందుకే ఈ బుద్ధా పియర్స్ అక్కడ బాగా పాపులర్ బుద్ధా షేప్ లో చిన్న బాక్సెస్ చేసి కాయలు చిన్నగా ఉన్నప్పుడు చుట్టూ పెడతారు పెద్దవగానే అవి బుద్ధా షేప్ లోకి వస్తాయి ఇవి చైనాలో మాత్రమే పండిస్తారు ఐ మీన్ ఈ షేప్ లో నెంబర్ 8 ఒబామా ఫ్రైడ్ చికెన్ ఆఫ్రికా అమెరికాలో చైనా వాళ్ళ మీద వివక్ష చూపిస్తారు దానికి రివెంజ్ లాగా చైనా బీజింగ్ లో ఓఎఫ్సి ఒబామా ఫ్రైడ్ చికెన్ అనే ఫుడ్ చైన్ ని స్టార్ట్ చేశారు కేఎఫ్సి కి బదులు ఓఎఫ్సి అన్నమాట బాగుంది కదా ఇక్కడ స్టార్ బక్స్ లాగా టీ బక్స్ కూడా ఉంటుంది ప్లే స్టేషన్ లాగా పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది గొప్పరా బాబు నెంబర్ 9 ప్లాస్టిక్ బాయ్ ఫ్రెండ్ చైనా వాళ్ళు మనుషులే వాళ్ళకి ఒంటరితనం ఉంటుంది కదండి పాపం వాళ్ళ కోసమే ఇది ఇక్కడ ఆన్లైన్ స్టోర్స్ లో కేవలం 2900 రూపాయలకి మీకు దొరుకుతుంది ప్లాస్టిక్ బాయ్ ఫ్రెండ్ కేవలం బాయ్ ఫ్రెండే కాదండి గర్ల్ ఫ్రెండ్ కూడా దొరుకుతుంది చాలా రియలిస్టిక్ గా ఉంటాయి నిజమైన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే బోర్ కొట్టిన వారి కోసమే ఇవి తయారు చేశారు నెంబర్ 10 ఫోన్ కిస్సర్ ఇదైతే అల్టిమేట్ అసలు పాపం కొంతమంది లవర్స్ ఉంటారు అబ్బాయి అమెరికాలో ఉంటాడు అమ్మాయి అమలాపురంలో ఉంటుంది వాట్సాప్ లో కానీ స్కైప్ లో కానీ వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకేం చేయలేరు దీనికోసమే చైనా ఒక జీనియస్ సొల్యూషన్ ని తీసుకొచ్చింది అదే ఫోన్ కిస్సర్ మొబైల్ కింద హోల్డర్ పెట్టుకోవచ్చు ఈ కేసు లో ఫోన్ పెట్టి కనెక్ట్ చేయాలి మీ పార్ట్నర్ కూడా ఈ డివైస్ కి కనెక్ట్ అయి ఉండాలి ఈ బటన్ మీద కిస్ పెడితే అవతల వాళ్ళకి రియల్ గా కిస్ పెట్టినట్టు అనిపిస్తుంది రియల్ కిస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట చైనా అంటే మామూలుగా ఉండదు మరి నెంబర్ 11 బ్లాక్ చికెన్ ఇది కేవలం చైనాలో మాత్రమే దొరుకుతుంది చికెన్ లో ఇదొక డిఫరెంట్ వెరైటీ ఈ మాంసం ఏ టు జెడ్ మొత్తం భయంకరమైన బొగ్గు నలుపు రంగులో ఉంటుంది ఇది చైనాలో బాగా పాపులర్ దీంట్లో మామూలు చికెన్ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ ఉంటాయి ఇది అన్ని చికెన్స్ కంటే ఎక్కువ కాస్ట్ నెంబర్ 12 మీట్ వాటర్
అదేంటి మీట్ అంటే మాంసం తినేది కదా దాంతో వాటర్ ఏంటి అని షాక్ అవ్వకండి అది చైనా అక్కడ వాల్మార్ట్ సూపర్ మార్కెట్ లో మీట్ వాటర్ దొరుకుతుంది 30 మీట్ ఫ్లేవర్స్ లో దొరుకుతుంది దీని గొప్పతనం ఏంటంటే మీట్ టేస్టే కాదు ఇది తాగితే ప్రోటీన్స్ కూడా వస్తాయి నో ఫ్యాట్ నో క్యాలరీస్ తందూరీ బీబీక్యూ డక్ గోటు కవ్వు బవ్వు అన్ని రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి మీరు ఎప్పుడైనా చైనాకి వెళ్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి